ఖమ్మం జిల్లా పెనుబల్లిలో విషాదం నెలకొంది. విషజ్వరంతో 8 ఏళ్ల బాలుడు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్ శ్రీను, మాధవి దంపతులకు ఇద్దరు సంతానం. రెండో సంతానమైన 8 ఏళ్ల ప్రవీణ్ 1వ తరగతి చదువుతున్నాడు. 2 రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ప్రవీణ్ ని సమీపంలోని తిరువూరికి, అక్కడి నుండి ఖమ్మంకి తరలించగా పరీక్షించిన వైద్యులు డెంగ్యూగా నిర్ధారించి హైదరాబాద్ కు తీసుకువెళ్లాల్సిందిగా సూచించారు. ఖమ్మం నుండి విజయవాడ వెళ్తుండగా మార్గం మధ్యలో రక్తపు వాంతులతో తీవ్ర అస్వస్థతకు గురైన ప్రవీణ్ మృతి చెందాడు. Thank you.